मौन कच्चे सिनी संगीत गानम विन्नारु निजंगा पाटलु अंदरू पाडतारु अयिते कोंदरे अंदरिलो पालगडुगुतारु एंदुकंटे ई पाट आपात मधुरम अदि जालुवारे तेनेल वाक रसरम्य भावाल पाक स्नेह लतिक आनंद डोलिक अनि निसंदेहंगा चेप्पोच्चु एंदुकंटे ओ गंट सेपनिंचि पाप चिन्नारि मंचिनीळ्ळु कूडा तक्कुंडा निजंगा एकबिगिन पाटन ट्राक मीद अंटे अदि गोप्प विशेषं చివరిగా ఆ పాడిన పాట నారాయణ రెడ్డి గారి గళం నుంచి అదే కలం నుంచి వచ్చింది కాబట్టి పదము పద్యము గేయము మధుర భావావేశ సంపన్నమై ఎదలను రంజింపజేయుచున్నదిట అంతే రమ్య మందాకిని నదమై మంజుల గీతిగా సురభియై నారాయణాఖ్యానమై పదవాక్యగుండు ప్రాజ్ఞుడంచు నేను సంభావింతు ఔదార్యులై అంటూ ఆయన ఈ సందర్భంగా ఒక్కసారి మనం కరతాళపురులతో నారాయణ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ ఈనాటి సభా కార్యక్రమం మీ ముందు జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ మరియు శ్రీ త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో బాలకవి కవికిరీటి విద్యాభూషణ్ డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎడ్యుకేషన్ అవార్డు ప్రదానం చేయడం సముచితంగా ఉంది. అన్నిటికీ మించి ఈరోజు మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా వారికి అందజేయడం ఆనందదాయకం, సంతోషం. ఈనాటి సభా కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు, ఆయన ప్రసంగం గంగా ప్రవాహం, కవనం నవనవం వాగ్ధాటి అశ్వదాటి, వ్యాఖ్యానం సుజన మనోరంజనం, కవి పండిత వంశంలో మెరిసిన మాణిక్యం వారే మన ఓలేటి పార్వతీశం గారు. వారి నివేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓలేటి గారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. సహాయ సంచాలకులుగా హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో పనిచేస్తున్నారు, వారికి స్వాగతం. అలాగే ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు, ప్రతి పదం రమ్యపదం, ప్రతి శబ్దం అర్థగాంభీర్యం, ప్రతి వాక్యం రమణీయాత్మక కావ్యం, ప్రతి వడుగు ఈ శతాబ్ది నాది అని వేసే ముందడుగు, ఈ తరం సినారే వరం అని మనవి చేస్తూ వారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నగమో హిమవన్ నగమో నడిచి వచ్చినట్లుంటుంది మిమ్మల్ని చూస్తుంటే, గంధమో కవన ప్రబంధమో పురివెప్పినట్లుంటుంది మీరు నడుస్తుంటే, పగడాలో పారిజాతాలో కుప్పవోసినట్లుంటుంది మీరు నవ్వుతూ ఉంటే, అదే కాదు గీతాలో జలపాతాలో దుమికినట్లుంటుంది మీరు కలం పడితే, గాంభీర్యానికి అభిజిత్యానికి పట్టం కట్టినట్లుంటుంది మీరు ఇక్కడికి వచ్చి మా సభలో కూర్చుంటే. మీకు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎడ్యుకేషన్ అవార్డు అందుకోబోతున్నటువంటి బాలకవి కవి కిరీటి విద్యాభూషణ్ డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తన 14 ఏవేటనే పద్య కవితను రాసిన బాల కవి కిరీటి 1952 వివేకానంద గురించి రాస్తే మద్రాస్ విశ్వవిద్యాలయం వారు సిలబస్లో చేర్చారు. ఉండేల విజ్ఞాన కళాపీఠం పేట ఏటా విశిష్ట కవులకు సత్కారాన్ని కూడా నిర్వహించారు గతంలో వారు. వారికి ఈ సందర్భంగా వేదికకు సాదరంగా ఆహ్వానించాం. అలాగే మరొక ప్రముఖులు సత్కారకర్త అయినటువంటి ఉపాధ్యక్షులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. తెలుగు పదాల పొందికను, అర్థమైన జానపద సొగసలలు, చక్కని చిక్కని ప్రసంగాలతో సభారంజనం చేయగల ప్రజ్ఞులు డాక్టర్ శివారెడ్డి గారు. వారు ఇచ్చేయడం ఆనందదాయకం, వారికి సప్రశ్నేయ స్వాగతం. అలాగే ఈనాడు జ్యోతి ప్రకాశం చేయడానికి విచ్చేశారు. మనందరికీ తెలుసు త్యాగరాయ గాన సభను అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాలనే తపనతో నిరంతరం కృషి చేస్తున్న దీక్షా దక్షులు మా డాక్టర్ కళా వెంకట దీక్షితులు గారు. దక్షత దీక్షత ఆయనకు 3వ నయనం. వారు కూడా వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మేము సభలలో మాట్లాడే ప్రతి మాట, రాసే ప్రతి అక్షరం వారిదే. వారే మాకు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. 2006, 2008, 2009 రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలు అందుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి. కవిత్వం, పాండిత్యం, కార్యదక్షత ముప్పేటలా అల్లుకున్న ప్రతిభా విశేషమే మా శేషన్ రామానుజాచార్యులు గారు. వారిని వేదికకు సాదరంగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మొన్ననే వ్యాసశతి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ విచ్చేసిన మీకు అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రసార కళా ప్రవీణైనటువంటి డాక్టర్ ఓలేటి పార్వతీశం గారిని కోరుతున్నాను. పార్వతీశం గారు, ఈ వేదిక మేదిక. జ్యోతి ప్రకాశనం డాక్టర్ కళా వెంకట దీక్షితులు గారు.